అమెరికా నుంచి ఆదివారము 5,000 మందితో బయలుదేరిన ఈ పెద్ద క్రూజ్ షిప్ రెండో రోజు అంతా కూడా సముద్రం మీద ప్రయాణం చేస్తూనే పోతూ ఉంటుంది. బర్ముడా అనే దేశానికి మంగళవారం ఉదయానికి చేరుతుంది కాబట్టి ఇంక ఈ సోమవారం అంతా కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి తినడము, క్రూజ్ షిప్ అంతా తిరుగుతుండడము, ఇదిగో ఇటు రెస్టారెంట్లలో కూర్చొని మనం భోజనం తింటాంటే ఇటు రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి, రకరకాల క్రూజ్ షిప్లో రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈరోజు అయితే ఇక్కడ డ్యాన్స్ జరుగుతూ ఉంది. క్రూజ్ షిప్ను బట్టి అది ఏ దేశానికి పోతుందనే దాన్ని బట్టి రకరకాల దేశాల కల్చర్లు డ్యాన్సులు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. క్రూజ్ షిప్లో 18 అంతస్తులు ఉంటే కొన్ని అంతస్తులేమో రూములు ఉంటాయి, ఇంకొన్ని అంతస్తులేమో రెస్టారెంట్లు ఉంటాయి. ఈ ఫ్లోర్లో ఏమో క్యాసినోస్ అని రకరకాల జూదాలు ఉన్నాయి. చాలా మటుకు అన్ని కూడా కంప్యూటర్ గేమ్స్ మాదిరి ఉంటాయి. ఆడ డబ్బులు ఇచ్చి టోకన్స్ కొనుక్కోవాలో ఆ టోకన్స్ వేసి ఇంక ఆడుతూ ఉండడమే, ఇంకా ఎంత కావాలంటే అంత పోగొట్టుకోవచ్చు. బాగా కొన్ని చోట్ల ఇస్పెటాకులు ఆడడానికి కూడా టేబుల్ ఉంటాయి, కానీ ఇక్కడ ఎక్కడ జూదం ఆడాలన్నా కూడా 18 ఏళ్ళు ఉండాలా. ఇదిగో ఇలాంటి మిషన్లు కూడా ఉన్నాయి. మన పావులా బిల్లలు మాదిరిగా వేస్తూ ఉంటే ఆ పావులా బిల్లలు అది తోస్తూ ఉంటుంది. ఈ కింద పన్నేటివన్నీ ఇంక మనకే ఒక 10-20 వేస్తే కానీ ఒక 4-5 బడవ కింద. ఇంకా ఈ సోమవారం సాయంత్రం అందరు బాగా తిని డ్రెస్సులు వేసుకొని ఫోటోలు తీసుకొని ఎవరు రూమ్లోకి పోయి వాళ్ళు బజ్జున్న తర్వాత పొద్దున్నే కళ్ళు తెరిచే సమయానికి మన బాల్కనీలో నుంచి చూస్తే బర్ముడా దేశం వచ్చేసింది. ఇంకా ఈ మంగళవారం అంతా కూడా షిప్ ఈయనే ఉంటుంది. మనం దిగి ఆ దేశానికి పోయి దేశం చూడొచ్చు కాబట్టి బాగా తిని, ఎందుకంటే మళ్ళీ బయటికి పోతే ఇంకా మనమే కొనుక్కొని తినాలి బయట డబ్బులు పెట్టి. మేము సుమారుగా 100 మంది ఉన్నాం కాబట్టి ఇదిగో ఇటువంటి 3 బస్సులు మాట్లాడుకొని బర్ముడా దేశం టూర్ అంతా చూడడానికి అని బయలుదేరుతున్నాము. వెల్కమ్ టు బర్ముడా. Your driver's name is Carlton Smith. Carlton Smith! మనం చాలా మంది గ్రూప్ ఉంటే ఇట్లాంటి బస్సులు తీసుకొని పోవచ్చు రెంట్కు, లేకపోతే టాక్సీల మాదిరిగా తీసుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ దేశంలో దిగినప్పుడు మళ్ళీ పాస్పోర్ట్ తీసుకోవడం ఇదంతా ఏముండదు. మన ఊరికనే కార్డు చూపిస్తే చాలు బయటికి దిగుతాము, మళ్ళీ కార్డు చూపిస్తే షిప్ లోపలికి పోవచ్చు. ఇంకా మనకు ఎలాంటి ప్రదేశాలు అంటే ఇష్టమో అవి చెప్తే ఆయా ప్రదేశాలకి బస్ డ్రైవర్ తీసుకొని పోతాడు. ఇంకా ఎవరి లోకంలో వాళ్ళు పిల్లోళ్ళేమో ఇన్స్టాగ్రామ్ ఫోటోలు తీసుకుంటా, పెద్దోళ్ళేమో యూట్యూబ్ కోసము ఫేస్బుక్ కోసం వీడియోలు తీసుకుంటా. మనం చూసింది ఏదైనా మనం చాలా త్వరగా మర్చిపోతాం కాబట్టి భవిష్యత్తులో ఈ ఫోటోలు వీడియోలు అన్నీ చూసుకొని ఆనందించాలని అందరూ ఉరికెత్తుతున్నారు. ఈ బర్ముడా ప్రాంతంలోని తీరాలన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి, ఎందుకంటే లోతు తక్కువ కాబట్టి చాలా స్పష్టంగా కూడా ఉన్నాయి కాబట్టి మనకు నీలివర్ణంలో ఆకుపచ్చ వర్ణంలో కనిపిస్తున్నాయి. బర్ముడా దేశము సముద్రం మధ్యలో ఉన్న ద్వీపం కాబట్టి ఎప్పుడూ వర్షాలు పడతానే ఉంటాయి, కాబట్టి సంవత్సరం అంతా కూడా చెట్లు పచ్చగా ఉంటాయి. ఇదిగో ఇక్కడ ఒక పెద్ద లైట్ హౌస్ ఉంది. ఎక్కే వాళ్ళేమో తాపలకి దెబ్బదెబ్బ పోయినారు, ఇంకెక్కలేని వాళ్ళంతా కింద నుంచి నోరు తెరుచుకొని పైకి చూస్తున్నారు. పాతకాలంలో పడవలకంతా ఈ లైట్ హౌస్లే ఆధారము ఎటువక పోవాలని. ఇప్పుడంటే అంతా జీపీఎస్లు వచ్చినాయి అనుకోండి. ఈ బర్ముడా దేశము చాలా చిన్నది, తిప్పించి మళ్ళించి కొడితే కూడా అంతా కలిపి ఒక 20 కిలోమీటర్లు లేదు ఒక పక్క నుంచి ఇంకో పక్కకు. చాలా చిన్న దేశము. ఇంకా బస్సు డ్రైవరు మధ్యాహ్నం లంచ్ కోసం ఆపినాడు, ఇంకందరూ దిగి సిటీలో ఏడికంటే ఆడిపోయినారు ఏ రెస్టారెంట్లో తినడానికంటే. అక్కడ తిన్నాక మళ్ళీ ఒక గంట కల్లా ఈ బస్సుల దగ్గరికి రమ్మన్నారు. ఏ బస్సుకు ఆ బస్సు వాళ్ళు ప్రజెంట్ వేసుకొని ప్రపంచంలో కల్లా అందమైన బీచ్ల్లో 8వ స్థానంలో ఉన్న ఈ హార్షూ బే అనే బీచ్కి వచ్చినాము. 8వ స్థానంలో ఉన్న అతి సుందరమైన బీచ్ ఎందుకంటే మామూలుగా బీచ్లకైతే ఒట్టి ఇసుక ఉంటుంది, నీళ్లుంటాయి, ఇక్కడ మాత్రం కొండలు గిండలు ఉన్నాయంత. ఇదిగో ఇలాంటి ఇసుకతో ఏర్పడిన రాళ్ళన్నీ కూడా కరిగిపోతున్నాయి చిన్నగా. ఆడ లోపలుండే కొండలన్నింటినీ కూడా సముద్రంలోని అలలన్నీ కూడా కరిగించి వేస్తున్నాయి. ఇంకా రావడం రావడమే, ఇంకా ఫోటోలు తీసుకోవడం మొదలుపెట్టి ప్రతి ఒక్కరు చలికాలంలో వచ్చినాం కాబట్టి నీళ్ళంతా కూడా చల్లగా ఉన్నాయి, ఎవరు దిగడం లేదు పెద్దగా. ఇక్కడ సుమారుగా 12 డిగ్రీల సెల్సియస్ ఉంది టెంపరేచరు, నీళ్లు మాత్రము అద్దంలాగున్నాయి. ఈ ప్రాంతంలో అంతా కూడా లోతు చాలా తక్కువ ఉంది. ఇంకా రాళ్ళెక్కేవాళ్ళు రాళ్ళెక్కినారు, కాళ్ళు తడుపుకుంటే వాళ్ళు కాళ్ళు తడుపుకుంటున్నారు. నేనేమో చాలా చల్లగా ఉంటే బూట్లు కూడా ఇప్పకుండా అటే కూర్చున్నాను, దిగాలనుంది కానీ చాలా చల్లగా ఉన్నాయి. ఇంకా బాగా ఉడుకు రక్తం ఉన్న పిల్లలు ఏమో దిగినారు నీళ్ళలోకి. ఇదిగో ఈ రాళ్ళన్నీ కూడా చూడండి ఎట్టగరిగిపోతున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. సముద్రంలోని నీటి అలలు 100,000 సంవత్సరాలకి పెద్ద పెద్ద కొండల్ని కూడా కరిగిచ్చేస్తాయి కొట్టి కొట్టి కొట్టి. కొంతమంది ఏమో కరిగిపోయే ఇసుకరాళ్ల మీద పేర్లు చెక్కినారు, ఇంకొంతమంది ఏమో కొంచెం గట్టి రాళ్ల మీద పేర్లు చెక్కున్నారు. ఏదో ఒక విధంగా చరిత్రలో నిలిచిపోదామని తపన.
అవును, చరిత్రలో నిలిచిపోవాలంటే ఏం చేయాలనో కింద కామెంట్స్ లో పెట్టండి. ఇంకా ఈ మూలను వదిలిపెట్టి ఇంకా అటు పక్కన మూలలు ఏముందో పోయి చూద్దాము. ఇసుక మాత్రం బో తెల్లగా ఉంది. మీకు తెలుసా, భూమి మీద ఉన్న ఇసుక రేణువులు అన్నిటికంటే కూడా ఆకాశంలోని నక్షత్రాలు ఇంకా ఎక్కువ ఉన్నాయంట. అంటే సుమారుగా ఒకటి పక్కన ఇంకా 20 పైన సున్నాలు పెట్టాలంట. మీరు అక్కడ ఉన్న కొండలన్నింటినీ చూస్తే కూడా ఇసుక పొరలు అన్ని కూడా చూడొచ్చు వరుసగా. కాకపోతే భూమి పొరలు కదులుతూ ఉంటాయి కాబట్టి, పైకి కిందికి లేస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లా వంకరగా పైకి లేచినాయి. ఏర్పడినప్పుడేమో భూమికి సమాంతరంగా ఏర్పడి ఉంటాయి. ఈ ప్రాంతంలో ఈ కనపడే రాళ్ళన్నీ కూడా ఇసుక రాళ్ళు, తర్వాత కోరల్ రీఫ్స్ అని, సముద్రంలో తక్కువ లోతుండే ప్రాంతంలో కోరల్ రీఫ్స్ అనే రాళ్ళు ఉంటాయి. ఏడైతే బీచ్కి దగ్గరలో దారి ఉంటుందో అక్కడే జనాలంతా ఉంటారు. ఇంకా ఆ మూలన ఏముందో తెలుసుకోవాలంటే మనం పోయి ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. మనుషులు ఎప్పుడూ పోని ప్రాంతాలకు పోయి చూస్తేనే అది ఎక్స్ప్లోర్ చేసినట్టు. అట్టని మళ్ళా ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు. అసలు సముద్రం లోపల కొండలు అనేదే విచిత్రంగా ఉంది. అసలు చల్లగా ఉన్నా కూడా సుమారుగా జనాలంతా దిగినారు, బాగానే ఎంజాయ్ చేస్తున్నారంతా. ఇంకా ఈ పిట్టలు ఈ ఇసుకలో ఉన్న చిన్న చిన్న పురుగులను తినడానికని పరిగెడుతున్నాయి. ఇంకా ఆ మూలన ఎవరు లేరు, అడిగి పోయి చూద్దాం ఏముందో. ఇక్కడేముంది, ఓ మై గాడ్, దిస్ ఇస్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. Ooh, look at this. ఓయమ్మ, ఈ మూలకు గన రాకుండా ఉండింటే ఇది మిస్ అయిపోయిండేవాన్ని. ఇడు అసలు ఎవ్వరు లేరు, మా పిల్లలు తప్ప. ఓ మై గాడ్, ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉందంటే ఈ బీచ్ ఎందో అనుకున్నా గానీ ఇలాంటి బీచ్ నేను ఎప్పుడు జీవితంలో చూడలేదు. ఇక్కడ లోతంతా కూడా చాలా తక్కువ ఉంది, అసలు పాదం కూడా మునగలేదు కంప్లీట్గా. ఒకటి గమనించినారో లేదో, ఎక్కడైతే పాచి పచ్చగా ఉంటుందో అక్కడ చాలా అందంగా ఉన్నట్టు లెక్క. అదే మన ఇంట్లో పాచి పడితే మాత్రం తీసి పడేస్తాం. కానీ ఇక్కడ చూడండి, ఈ ఇసుకరాళ్ళన్నీ కూడా కరిగిపోయి మళ్ళా ఇసుక మాదిరిగా తేలుతుంది. ఇక్కడ ఈ ఇసుకంతా కూడా పాలపిండి ఉన్నట్టుంది, తెల్లగా చాలా మెత్తగా ఉంది. ఎవరూ లేని ప్రదేశానికి వచ్చినాం కాబట్టి ఇది కనుక్కోగలిగినాము. ఆడేమో కుప్పలు కుప్పలు ఉన్నారు జనాలు. సాయంకాలం వేళ సూర్యుడు అస్తమించే సమయంలో ఈ స్థలమంతా కూడా చాలా చాలా అందంగా ఉంది. కొంచెం ఈ కొండలు అడ్డం ఉన్నాయి కాబట్టి అలలు కూడా పెద్దగా లేవు. ఇక్కడ చిన్న చిన్న అలలే వస్తున్నాయి. ఈ నీళ్లు ఈ కొండని మధ్యలో కోసి మధ్యలో బొక్క పెట్టినాయి. ఈరోజు మేఘాలు ఆవరించినా కూడా ఈ సాయంకాలం వేళ సూర్యుడు అస్తమించే సమయంలో ఇది చూడండి అసలు ఎట్టుందో. అసలు మేఘాలు ఉంటేనే సూర్యుడు అస్తమించేది బాగుంటుంది రంగురంగులుగా. ఇదేదో స్వర్గం ఉన్నట్టుంది నాకైతే. మరి ఈ వీడియోలోని ఫోటోలే మనం ఇంకా స్క్రీన్ సేవర్గా పెట్టుకోవచ్చు అన్నట్టున్నాయి. ఇంకెంతసేపు చూసినా తనివి తీరలేదు. కానీ ఇంకా బస్సు ఈ బీచ్ను వదిలేసి వెళ్ళిపోతుందంట క్రూజ్ షిప్ దగ్గరికి, మళ్ళీ ఇంకా ఇన్ని బీచ్లో పడుకోవాల్సి వస్తుందని. ఇంకా పరిగెత్తుతున్నాము. ఇలాంటిదే ప్రపంచంలో అద్భుతమైన బీచ్ ఇంకోటి చూసినాము. ఆ వీడియో ఇడుంది, ఇది చూడండి. ఈరోజు రాత్రంతా కూడా షిప్ ఇన్నే ఉంటుంది కాబట్టి రాత్రి ఎంతకైనా రావచ్చు. ఇంకా షిప్లోకి ఎక్కిన తర్వాత అంతా ఫ్రెష్అప్ అయ్యి బాగా స్నానాలు గినాలు చేసి బాగా మళ్ళీ డిన్నర్ తిని ఇడ ఇంకందరూ ఏ వయసుకు తగిన వాళ్ళంతా ఆ వయసులో గ్యాంగులు చేరి మాట్లాడుకుంటున్నారు ఫుల్గా. ఇంకా రేపు సగం రోజే ఉంటుందంట ఇడ. రేపు కూడా ఊరికంట బయటికి పోయి ఏమేమి ఉన్నాయో చూద్దాము.